సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణుడు గేదెల లక్ష్మీదీప్తి గారు మన దగ్గర ఉన్నారు. లక్ష్మీదీప్తి గారిని క్యాన్సర్ కోసం అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్కారం. డాక్టర్ లక్ష్మీదీప్తి గారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది? క్యాన్సర్ అంటే మనం ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు క్యాన్సర్ ఎవరో ఎక్కడో మూలు మూల వినేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో దూరం చుట్టాలు అందరిలో క్యాన్సర్ అని వింటున్నాం. ఇది క్యాన్సర్ గురించి తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం, ఎందుకంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరంలో మనకి ప్రతి అవయవంలో చాలా కణాలు ఉంటాయి. మనకు అది తెలిసిన విషయం. మన శరీరం చాలా లక్షలాది కణాలతో తయారై ఉంటుంది. అవి రోజు రోజు విభజించి ఇంకా కణాలు పెరుగుతూ ఉంటే కొన్ని రోజులయ్యాక చనిపోతూ ఉంటాయి. ఈ కణాలు విభజించడము మన శరీరంలో రోజు జరగడం అనేది ఒక నియంత్రణలో జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజులైన కణాలు విభజించాక చనిపోవాలి. కానీ కొన్ని డిఎన్ఏ మార్పుల వల్ల ఏమవుతుంది అంటే కణాలు ఇక చనిపోవడం అంటూ ఉండదు. వాటికి ఏంటంటే జీవితాంతాలు ఉండిపోతాయి అన్నమాట. అలా ఏదన్నా కణంలో డిఎన్ఏ చెడుగా మారినప్పుడు ఆ కణానికి చావు అనేది ఉండదు. అది విభజించి 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 ఒక కణితిలాగా తయారవుతుంది. దాన్నే మనం క్యాన్సర్ అని చెప్పంటాం. దీని కారణాలు అనేది ఏంటంటే ఈ డిఎన్ఏని ఏదైతే మారుస్తుందో ఈ క్యాన్సర్ కణాన్ని తయారవడానికి అవన్నీ క్యాన్సర్ కారణాలు అవుతాయి. ఈ కారణాలు వచ్చేసరికి కొన్ని మనం మార్చుకోగల కారణాలు ఉంటాయి, కొన్ని మార్చలేని కారణాలు ఉంటాయి. మార్చలేని కారణాల వరకు చూడాలంటే కొంతమంది కుటుంబంలో మనం చూస్తాం రెండు మూడు తరాల్లో క్యాన్సర్లు ఉంటాయి. అలా వాళ్ళ పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది జెనెటిక్ అంటాం అన్నమాట. ఆ క్యాన్సర్లు ఏంటంటే మన తల్లిదండ్రుల నుంచి ఆ చెడు డిఎన్ఏ అనేది వచ్చి వాళ్ళ పిల్లల్లో కూడా వచ్చే క్యాన్సర్ అవకాశం ఉంటుంది. ఇది మనం మార్చలేని కారణం. కానీ మనకు వచ్చే ఇప్పుడున్న క్యాన్సర్స్ అన్ని చాలా వరకు మార్చుకోదగల కారణాల వల్లనే వస్తున్నాయి. అవన్నీ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే అవి మన రోజు దినదిన చర్యలతో కూడినవి. ఏంటంటే సిగరెట్ అలవాటు ఉండడము, మందు అలవాటు ఉండడము, ధూమపై టొబాకో అంటారు అంటే ఏంటంటే గుట్కా ఇవి అలవాటు ఉండడము, ఎక్కువ మసాలాలు తినడము. కొంతమంది బాగా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు, దాంట్లో చెడు పొగను ఎక్కువ పీల్చడం వలన, లేకపోతే ఎక్కడైనా మనకి ఏదైనా గుండు చాలా కాలం వరకు ఉండిపోయి దాని అది అలా వదిలేస్తే అది క్యాన్సర్ కింద మారడము, అలాగే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవానికి కారణాలు అనేది మారుతుంది ఎందుకని క్యాన్సర్ చేరింది అని చెప్పేసి. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటాయంటారు? మనకి క్యాన్సర్ ఏ అవయవంలో అయినా రావచ్చు. మన శరీరంలో మన తల నుంచి మన కాళ్ళ వరకు ఎక్కడన్నా క్యాన్సర్ అనేది రావచ్చు. మన అవయవం బట్టి క్యాన్సర్ అనే లక్షణాలు మారుతాయి. ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే మనకు నోటికి సంబంధించిన క్యాన్సర్ కానీ గొంతుకు సంబంధించిన క్యాన్సర్ ఉన్న వాళ్ళకి నోట్లో గుండె తయారవడము, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉండడము, ఏమన్నా మింగుతుంటే తిండి వెంటనే తిరిగి రావడము, అండ్ వాళ్ళ బరువు బాగా ఎక్కువ తగ్గడము, ఆకలి అనేది తగ్గడము, ఇలా ఎక్కువ చూస్తూ ఉంటాం. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్కి వచ్చేసరికి దగ్గు, దగ్గులో రక్తం పడడం కానీ, ఒకేసారి ఆయాసం రావడం కానీ అలాంటివి చూస్తాం. ఇప్పుడు మనకి ఈ దేశంలో బాగా ఎక్కువగా వినే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళు. సో అదేంటి అనేసి అంటే వాటిలో రొమ్ములో గడ్డ తయారవుతుంది. ఆ గడ్డ అనేది ఏంటంటే నొప్పి లేకుండా ఉంటుంది. దానివల్ల చాలామంది ఏంటంటే మామూలు గడ్డ అనుకుంటారు. కానీ క్యాన్సర్లో ముఖ్య లక్షణం నొప్పి లేనితనం. అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది, చాలా నెలల నెలల్లో పెరుగుతుంటుంది. అలా గడ్డ తయారవడం కానీ లేకపోతే రొమ్ము దగ్గర నుంచి నీరు కారడం కానీ, అలా పొట్ట క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళకి చాలా కాలం వరకు గ్యాస్ట్రైటిస్ అంటారు, నాకు అప్పుడు గ్యాస్ నొప్పి వచ్చింది ఇప్పుడు గ్యాస్ నొప్పి వచ్చింది అనుకుంటారు. కొంతమందికి నెలల తరబడి అలా ఉంటుంది. ఇప్పుడు కడుపు పంట ఉండడము, సరిగ్గా అరుగు తలగలేకపోవడము, మోషన్ అవ్వకపోవడము, లేక పొట్టకు సంబంధించిన కానీ పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఈ లక్షణాల్లో ఉంటాయి. అదే చర్మం సంబంధించిన క్యాన్సర్ వచ్చేసరికి ఏమన్నా కుండు కానీ లేకపోతే ఏదైనా మచ్చ కానీ అది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నా అవి వాటికి సంబంధించి ఉంటాయండి. డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళతో మనం ఉంటే క్యాన్సర్ ఇది చాలా ఎక్కువగా వినే ప్రశ్న మనం. అంటే మా ఇంట్లో ఒకరు క్యాన్సర్ ఉంది, మరి నాకు వస్తుందేమో. తల్లిదండ్రులు క్యాన్సర్ అంటే చిన్నపిల్లలు పుట్టుకోవడానికి భయపడతారు, వాళ్ళు తిండి పెట్టడానికి భయపడతారు క్యాన్సర్ వస్తేమో. క్యాన్సర్ అనేది అస్సలు అంటువ్యాధి అనే కాదు. ఏ మనిషికి అయితే క్యాన్సర్ ఉందో వాళ్ళొక్కరికి మాత్రమే పరిగెత్తుంది. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి కానీ, వాళ్ళతో కలిసి నివసించే వాళ్ళకి కానీ, వాళ్ళకి రోజు ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి ఎవ్వరికి క్యాన్సర్ అనేది సోకే సమస్య లేదు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మరణం అంటే చనిపోతారు అన్నారా డాక్టర్? అసలు పెద్ద అపోహ దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. అవునండి, చాలా మంది క్యాన్సర్ అనగానే ఇంకా అయిపోయింది జీవితం అన్నట్టుగా చూస్తారు ఒక మనిషిని. ఈ మనిషి ఉండడేమో అదొక జాలిదనంతో చూస్తారు. అలాది ఇప్పుడు కాదండి. క్యాన్సర్ క్యాన్సర్లో చాలా స్టేజ్లు ఉంటాయి. ఒకటి రెండు మూడు నాలుగు అని నాలుగు స్టేజ్లు ఉంటాయి.
స్టేజ్ బట్టే మనం చెప్పొచ్చు. మొదటి మూడు స్టేజ్లు ఉన్న క్యాన్సర్ పేషెంట్ అందరూ పూర్తిగా నయం అవ్వగలుగుతారు. కావున ముందే పేషెంట్ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ మనకు ఉంది అని చెప్పి ఏ చిన్న తేడా ఉన్నా చూపించుకోవాలి. నాలుగో స్టేజ్ క్యాన్సర్కి మీరు అన్నది కరెక్టే మరణ శాస్త్రమా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ అన్నింటిలో ఏంటంటే మరణశాస్త్రం కాదు, మనకి ఉన్న ట్రీట్మెంట్స్తో ఇంకా వాళ్ళ జీవితం మంచిగా చేయొచ్చు, క్యాన్సర్ ఎంతవరకు ఉందో దాన్ని తగ్గించవచ్చు, జీవితకాలాన్ని మనం పెంపొందించుకోవచ్చు. మారుతున్న కాలం కనుక్కుంటా ఇప్పుడు క్యాన్సర్కి ముందు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తగ్గుతారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మొదటి మూడు స్టేజ్లో అందరికీ పూర్తిగా నయం అవుతుంది. అది మారుతున్న కాలంలో దానికి ట్రీట్మెంట్ అంటూ ఉంది. అంతేకాకుండా కొన్ని క్యాన్సర్లు అయితే మనం ముందే తెలుసుకునే అవకాశం కూడా ఉంది. మొదటి స్టేజ్ పేషెంట్కి ఇబ్బంది రానముందే హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఒక మూడు నాలుగు క్యాన్సర్స్లో అంటే రొమ్ము క్యాన్సర్లు 45 సంవత్సరాలు భయపడిన వాళ్ళు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ పరీక్ష అని ఇప్పుడు చేస్తున్నారు అందరు. దాంట్లో కనీసం ఒక చిన్న 1 సెంటీమీటర్ ఇంతకన్నా చిన్నగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అలానే గర్భసంచి మూతి క్యాన్సర్ అంటారు, దానికి ప్యాప్ స్మియర్ అని చెప్పి చేస్తున్నారు ఆడవాళ్ళు. అది అంతే, ఆ క్యాన్సర్ రానుముందే మనం తెలుసుకోవచ్చు. లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఎవరైతే 20 సంవత్సరాల కంటే ఎక్కువ పొగను తాగుతున్నారో వాళ్ళకి సిటీ స్కాన్ చేయడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ ముందే తెలుసుకోవచ్చు. మన సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడున్న అంటే క్యాన్సర్ నివారణ చర్యలు చేయడానికి లేటెస్ట్గా ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంది? ఇప్పుడు సూర్య గ్లోబల్ హాస్పిటల్లో క్యాన్సర్ వైద్యంలో మనకి కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది, సర్జరీ అని ఉంటుంది. అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మనకి హైయర్ మెడిసిన్స్ ఇప్పుడు మనకి పేపర్లో చదువుతూ ఉంటాం, ఇమ్యూనోథెరపీ అని పెద్ద పెద్ద పదాలు, అవన్నీ కూడా సూర్య గ్లోబల్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉండడమే కాకుండా లేని వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీలో అన్ని ట్రీట్మెంట్స్ కూడా దొరుకుతున్నాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పదలిగింది ఏంటంటే ప్రతి ఒక్కరి మాట వినొద్దు. క్యాన్సర్ అనేది ఏంటంటే ఎవరో చెప్తారు వాళ్ళకి ఇలా జరిగిందంటే ఇలా జరిగిందంట, అది మనకు అవ్వడం లేదు. ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంటూ ఉంది. క్యాన్సర్ ఉంటే ఇది తినకూడదు అలా తినకూడదు అని లేదు. క్యాన్సర్ మన తిండికి సంబంధించింది కాదు, మనకి ఏమని ఇష్టం ఉంటే అది తినవచ్చు. ఇది తినకూడదు అది తినకూడదు అనేమీ లేదండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరితో మామూలుగా ఉండొచ్చు. అందరికన్నా ముఖ్యం క్యాన్సర్ వచ్చిన వాళ్ళు గుండె ధైర్యం. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో అంతే మంచిగా మేము మందులు ఇవ్వగలుగుతాం, ఆ మందులు పనిచేస్తాయి. మనం ఎంత మంచిగా మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి ఇది ఇంతే అని చెప్పి పట్టించాలి. సో ఏమీ పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్ వచ్చిన రోగులతో మనం ఎలా ప్రవర్తిస్తాం అన్నది కూడా చాలా ముఖ్యం. అది క్యాన్సర్ వచ్చిన రోగుల దగ్గరికి వెళ్ళి ఫలానా క్యాన్సర్ మనిషికి ఇలా అయింది ఇలా అయిందని చెప్పి వాళ్ళని ఇంకా దిగజార్చడం అస్సలు మంచి విషయం కాదు. అసలు దాని గురించి మాట్లాడవలసిన పనే లేదు. ఎంతైనా చేస్తే మంచి చేయాలి, కానీ దాని గురించి ఎక్కువ చెప్పి వాళ్ళని బాధపెట్టి కంగారు పట్టాల్సిన పని అయితే అస్సలు లేదు.